ప్రత్యేక హోదా వల్ల లాభమా నష్టమా అన్నదానికంటే ప్రత్యేక హోదా రాకపోతే ఆంధ్రులను అవమానించడమే అన్న ఒక భావన నాలో కూడా ఉన్నది. దాని నిమిత్తమే నా ప్రయత్నంగా నేను ఒక రకమైన చేద్దాం అనుకుంటున్నాను. తిరుపతి వెంకన్న సాక్షిగా మోడీ గారు ఇచ్చిన హామీ ఆయన ప్రత్యేక హోదా, రాయితీతో కూడిన ప్రత్యేక హోదా గురించి ఆయన గెలిచిన నియోజకవర్గమైన వారణాసికి వెళ్ళి వారణాసి శ్రీ 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 కాశీ విశ్వేశ్వర స్వామికి అన్నపూర్ణమ్మ వారికి ఒక వినతి పత్రం ఇచ్చి ఫిర్యాదు చేసి అక్కడి నుంచి లక్నో, ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో 2-3 రోజుల పాటు రిలే నిరాధీక్ష చేద్దామనేసి నేను సంకల్పిస్తున్నాం. తద్వారా ఉత్తరప్రదేశ్లో కూడా ఆంధ్రప్రదేశ్కి జరిగినటువంటి అన్యాయం మాది ఏపీ, మీది యూపీ, వీళ్ళ మోసం చేయడానికి ఏది ఏ స్టేట్ అయినా ఒకటే అని చెప్పి అక్కడ ప్రజల ద్వారా ఇక్కడ హోదా సంపాదించుకోవచ్చని ఒక భావన మాలో అయితే ఉంది. దానివల్ల మేము బయలుదేరుతున్నాం. 2 అక్టోబర్ బయలుదేరుతున్నాం గాంధీ జయంతి గారి విధానం. అక్కడి నుంచి 10 రోజులు ఉంటుందండి యాత్ర.